అభివృద్ధి అనేది లేదు. ఓన్లీ పథకాలు అన్ని పెట్టి అయ్యే డెవలప్మెంట్ అంటున్నాడు, కానీ ఆడికి 10,000 ఇచ్చి ఆడి దగ్గరికి ఆగలేదు. ఇదివరకు పథకాలు ఇస్తానని అన్నాడు, ఇచ్చాడు. ముందు రోడ్లు డెవలప్మెంట్లు, స్కూళ్ళు ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తే అవి ముందు కావాలి మనకి. ఇవన్నీ ఇచ్చే లాభం ఇచ్చినోడు ఒకడు ఉన్నాడు, మిగతా 70 మందికి ఏమో లేవు. ఉద్యోగాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, పనులు లేవు, వర్కులు లేవు. ఎక్కడికెక్కడికి బిల్డింగ్లు కట్టుకునేవాడికి, ఆ టాపీ పని చేసుకునేవాడికి లేదు, సిమెంట్ పెరిగిపోయింది. ఇన్ని పెంచేసుకుని ఆ పథకాలు ఈ పథకాలు ఇచ్చే ఎవరికి లాభం? మళ్ళీ పార్టీ వచ్చే అవకాశం ఉందా? వైసీపీ 90% రాదు. ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? ఏ పార్టీ అనేది చెప్పలేము, కానీ జగన్ అయితే రాదు. సీట్లు సార్, సీట్లు ఎన్ని వచ్చే అవకాశం ఉంది? వస్తే 60-70 వస్తే జగన్ కి. టీడీపీకి చెప్పలేము. ఇవన్నీ ముందు చెప్పలేము. లాస్ట్ 6 మంత్స్ ముందు ఆళ్ళు పెట్టేయండి లేదా వీళ్ళు కలుసుకునేదాన్ని అని చెప్పాడు. జగన్ గారి ఏ మామూలుగా ఉంది, అభివృద్ధి లేదు. పథకాలు పథకాలేదో కొంతమందికి, మామూలుకి రావట్లేదుగా, అందరికీ లేవుగా. ఏమి లేదు, ఏమొస్తున్నాయి? బయట నుంచి డబ్బు రావాలి, కానీ ఇక్కడ డబ్బు ఇక్కడ తిరిగితే ఏమొస్తుంది? వ్యాపారం ఏముంటుంది? వ్యాపారాలు లేవు, అన్ని పడుకున్నాయి. ఉద్యోగ అవకాశాలు అవి కూడా ఏమి లేవుగా, ఎప్పుడున్నాయి అట్టాగా ఉన్నాయి. పనులు సార్, లేబర్స్ ఏమి లేవు. పనులే అసలు ఏమి లేవు. అవి ఉంటేనే బాగుండేది అంతా దేశం. రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు, స్థలాలు కొనేవాడు లేడు, అమ్మేవాడు లేడు, డబ్బు వచ్చేది లేదు బయట నుంచి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారండి, అప్పుడు బీపత్సమైన డబ్బు వచ్చింది, ఆయన కుమరించాడు డ్యాముల్లో. అప్పుడు విపరీతంగా డబ్బు ప్రజలందరికీ ఉండేది. ఇప్పుడు ఈయనేం కుమరెత్తున్నాడు? ఇప్పుడు డ్యాములు కట్టాడు, అందరికీ పనులు ఉన్నాయి. పనులు ఉంటే డబ్బులు వచ్చినాయి, వర్కర్స్కి ఉండే అన్ని పరిశ్రమలు శుభ్రంగా నడిచాయి. ఇప్పుడు అది లేదు. ఈ రంగం ఆ రంగం అనేది ఏమీ లేదు, ఏది బాగాలేదు అసలు. అన్ని బాగుంటే అన్ని బాగానే ఉంటాయి. ఏమో మనకేం తెలుసు అమ్మా, మనమేమి అందిట్లో లేం కదా. మనకు తెలియదమ్మా, తెలిసినా చెప్పలేము. ఏముందమ్మా, మామూలే. ఏది శుభ్రంగా, ఏది డెవలప్మెంట్ లేదు, ఏమి లేదు. కాకపోతే ఇంకేపు పథకాలు అది తప్పితే ఇంకేమీ లేదు. పథకాలు ఏమి ఉపయోగం అమ్మా? పథకాలు వచ్చి ఏమన్నా వాటి వల్ల ఏమి ఉపయోగం? బోల్డన్ రేట్లు పెంచేసి అది పెరిగిపోయి ఇది పెరిగిపోయి ఇక్కడ డెవలప్మెంట్ లేదు. ఆ డెవలప్మెంట్ కోసం చూసుకుంటారు అని ఈ పథకాలు ఆ ఎన్ని రోజులు ఉంటాయమ్మా? వీటి మీద మా ఇప్పుడు మేము తినే ఆటల మీద ఎంత సార్జీలేస్తున్నారు? అది జగన్ గారి మేనిఫెస్టోలో ఉన్నాయే ఈ పథకాలు కదా, ఆయన అమలు చేస్తున్నారు అనేసి అంటున్నారు. ఇంకా అన్నీ ఏదో ఆడవాళ్ళు అంటారమ్మా, ఇంక పథకాలే. ఆ పథకాలు వస్తున్నాయి, ఆడవాళ్ళకి వస్తున్నాయి పథకాలు. ఈ వ్యాపారస్తులు వీళ్ళంతా ఏమైపోతున్నారు? ఎంతెంత పడతారు, ఎంతెంత వేస్తున్నారు? ఇవన్నీ ఉన్నాయి కదా, దాని తోడు డెవలప్మెంట్ ఏది? మళ్ళీ జగన్ గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? 90% ఉన్నాయి, వస్తాయి. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే వైసీపీకి, జనసేనకి, టీడీపీకి? నా వస్తే 100 సీట్ల దాకా వస్తాయి ఈసారి. వైసీపీకి ఆ టీడీపీకి మా వస్తే 20-30 వస్తాయి. జనసేనకి ఏమి రావలేదమ్మా, వచ్చినా 4-5 వస్తాయి అంతే. జగన్ గారి పరిపాలన మీకే తెలియాలి. మీరు అన్ని ఊర్లు తిరుగుతున్నారు, అందరిని అడుగుతున్నారు సామాన్యుడిగా. నా ఒపీనియన్ అయితే బాగా ఏ సామాన్యుడికి పనులు లేకుండా పోయింది. మేము కార్ మేకర్, ఏ కార్ ఎవరన్నా చిన్న వాళ్ళు ఎవరైనా కారు కొనుక్కోవాలంటే రేషన్ కార్డు తీసేస్తున్నారు, వాళ్ళు కొనుక్కోవట్లేదు. ఇంకా మాకు పనులు ఏమంటారు? అందరూ డబ్బున్న కొనుక్కుంటారు, కొత్త బండ్లు తీసుకుంటారు, కంపెనీకి వెళ్ళిపోతారు. మేము చేతి వర్కులు ఖాళీ అయిపోయాం. పథకాలు ఏదో వంక పెట్టుకొని కొన్ని తీసేస్తున్నారు. పథకాలు కొన్ని పర్వాలేదు, కానీ కొన్ని అనవసరమన్నీ పెట్టేసి. అభివృద్ధి అయితే అసలు ఏం లేదు.
జగన్ గారు అంటే చెప్పలేం కదా. ఎన్ని సీట్ల వచ్చే అవకాశం ఉందంటారు జనసేనకు కానీ టీడీపీకి కానీ వైసీపీకి? అది మనమే ఆడ చేస్తాం, అదంతా పైన కేంద్రం వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళు ఇవ్వాలి మనం సీట్లు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే ఏ పార్టీ వచ్చే అవకాశం? ఇప్పుడు పెట్టినా ఏ పార్టీ వచ్చినానే చెప్పలేం అది. ముందు కేంద్రం కరెక్ట్గా ఉండి నిజాయితీగా ఎలక్షన్లు అన్ని కరెక్ట్గా జరిపి లెక్కింపు కరెక్ట్గా జరిగితే అప్పుడు తెలుసు రిజల్ట్.